బిల్లులు రాలేదని బడికి తాళం కాంట్రాక్టర్ కు 4 లక్షలు చెల్లించని ప్రభుత్వం క్లాస్ రూమ్లకు తాళం వేసిన కాంట్రాక్టర్ చెట్ల కిందనే పిల్లలకు పాఠాలు చెప్పిన టీచర్లు రెండు రోజుల్లో బిల్లులు చెల్లిస్తామని కలెక్టర్ హామీ కరీంనగర్ జిల్లా చింతకుంటలో స్కూల్ కు బంగారు స్కూల్ కు తాళం వేస్తున్న కాంట్రాక్టర్ ఇప్పటిదాకా ఏటవాయ ధనిక రాష్ట్రం ఏటవాయ పెట్టు ధనిక రాష్ట్రం ఆ ధనిక రాష్ట్రం ఆ సిద్ధగోని కదా ఇగో ఇగో చూడండి ప్రజల మనకు నిధులు కూడా ఉన్నాయి అద్భుతమైన నిధులు ఉన్నాయి కొంతమంది మూర్ఖులు తెలివి లేక అవగాహన లేక కారు కూతలు కూస్తా ఉంటారు తెలంగాణ ధనిక రాష్ట్రం అని నేను చెప్పినా ఎప్పుడు చెప్పినా ఇయాల చెప్పలే తెలంగాణ ఉద్యమం జరిగే రోజు నేను చెప్పినా తెలంగాణ ధనిక రాష్ట్రం మరి ధనిక రాష్ట్రంలో కాంట్రాక్టర్ కు 4 లక్షల బిల్ ఇయ్యలేనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది కాక తాళం వేసుకొని కాడికి వచ్చింది కథ బడికి తాళం వేసుకొని పోయే కాడికి వచ్చింది కాంట్రాక్టర్ అంటే ధనిక రాష్ట్రం ఏడికి పోయింది ఎప్పుడు చెప్పినా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమం నువ్వు ముఖ్యమంత్రి కాక ముందుకు ధనిక రాష్ట్రమే నువ్వు అయిన తర్వాతనే ఈ దరిద్రం మోపైంది 16000 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పుల అలా తీసుకుపోయినావు ఇది ధనిక రాష్ట్రం అని చెప్పినా ఇటో పెట్టుకుని ఇట చెప్ప తుపాకి రాముని మాటలు అయిపోయాయి ఇక కాంట్రాక్టర్ కరీంనగర్ జిల్లా చింతకుంటలో స్కూల్ కు తాళం వేస్తున్న కాంట్రాక్టర్ అంటూ ఇక మండల ప్రజా ప్రాథమిక పాఠశాల చింతకుంట జిల్లా కరీంనగర్ జిల్లా ఇలా వీలైతే ఆడికి పోయే ప్రయత్నం చేస్తా నేను మండలం ఇలా కరీంనగర్ పోతా ఉన్నా కాబట్టి ఎట్లాగో ఆడికి పోయే ప్రయత్నం చేస్తా మా రాష్ట్ర అధ్యక్షుల వారు భూమేశ్వర్కి అలాగే రజనికి కూడా చెప్తా ఉన్నా వీలైతే ఏర్పాటు చేయండి పోయేటువంటి ఏర్పాటు చేయండి అక్కడికి రెండు రోజుల్లో బిల్లు చెల్లిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చిండు క్లాస్ రూమ్లకు తాళం వేసుకునేటువంటి పరిస్థితి ఏనాడ నుండేనా కాంట్రాక్టర్లకు ఇలా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కాంట్రాక్టర్లకు ఏం లేదు అంత దోపిడీదారులకు వీళ్ళకు మాత్రమే కేసీఆర్ దోచి పెడతా ఉన్నాడు మొత్తం కేటీ రామారావు బ్యాచ్ అంతా ఆంధ్ర బ్యాచే ఈ బ్యాచ్ని అడ్డం పెట్టుకుని దోపిడీ చేస్తూ ఉన్నాడు ఈ కాంట్రాక్ట్ ధనిక రాష్ట్రం అంటే మరి పైసలేవి మరి 4 లక్షలు ఇక అది అట్లుంటే అక్టోబర్ చివరికి కన్నెపల్లి పంపులు నడిపిస్తాం శాసనమండలిలో మంత్రి హరీష్ ఈ నెల 3వ వారంలోనే అన్నారం పంపోజ్ అందుబాటులోకి ప్రభుత్వం